ఓం నమః శివాయ. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కేదార్ ఘాట్ దగ్గర. సో పక్కనే ఇప్పుడు కనబడుతుంది హరిశ్చంద్ర ఘాట్. సో ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం కాశీకి వచ్చి బోట్లలో ప్రయాణం చేస్తాము, బాగానే ఉంటుంది జర్నీ. కానీ అత్యధికంగా ధనాన్ని వేచించి, అంటే ఎక్కువగా డబ్బును పెట్టి బోట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే తెలియదు కాబట్టి వాస్తవానికి. సో మనకి ఇక్కడ కేదార్ ఘాట్ పక్కనే ఇప్పుడు కనబడుతుంది కదా, సో అక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బోట్స్, జనాభా అంతా దండిగా ఉన్నారు కదా. సో కేదార్కి ఘాట్కి పక్కనే ఆనుకునే, సో ఒక మనిషికి 150 నుంచి 200 రూపాయలు తీసుకుంటారు. సో ఇక్కడ రైట్ సైడ్లో హరిశ్చంద్ర ఘాట్ ఇంతకుముందు చూశారు కదా, అక్కడ నుండి మణికర్ణిక ఘాట్ వరకు పడవలో తీసుకెళ్తారు. అలాగే మణికర్ణిక ఘాట్ నుండి రాత్రిపూట అయితే సాయంత్రం 6, 6:30 ఇక్కడ బోట్లో ఎక్కామంటే హరిశ్చంద్ర ఘాట్ నుంచి తిప్పుకొని మణికర్ణిక ఘాట్ చూసుకొని, సో ఇది చూస్తున్నారు కదా హరిశ్చంద్ర ఘాట్, సో ఇక్కడ నుంచి వెళ్ళి మణికర్ణిక ఘాట్ మీదుగా బోట్ అనేది తిప్పుకొని గంగాహారతి సమయానికి మనల్ని బోట్లలో గంగాహారతి చూసేదానికి చాలా అద్భుతమైన సన్నివేశం, ఆ దృశ్యం చూడడానికి ఒక ఏర్పాటు అనేది ఏర్పడుతుంది. కానీ ఒక 200 రూపాయలను ఇదంతా జరిగిపోతుంది ఒక మనిషికి. వాస్తవానికి ఒక బోట్ తీసుకెళ్ళాలంటే కనీసం ఈ ట్రిప్కి 1500 రూపాయలు సింపుల్గా అడుగుతారు. సో మనకి వచ్చేసి 200 రూపీస్లో ఈ జర్నీ అంతా కూడా, ఈ అద్భుతమైనటువంటి బోట్ ప్రయాణం కాశీ గంగా జలం పైన జరిగిపోతుంది. అలాగే మనకు వచ్చేసి గంగాహారతి, ఇప్పుడు సప్తాహారతిలా ఇప్పుడు 7 గురిస్తున్నారు గంగాహారతి. సో చాలా అద్భుతంగా ఉంది. అలాగే దశాశ్వమేధ ఘాట్లో జరుగుతుంది కదా, సో దాని పక్కన కూడా ఇప్పుడు గంగాహారతి జరుగుతుంది. చాలా అద్భుతంగా చేస్తున్నారు గంగాహారతి, మీరు కూడా చూస్తున్నారు కదా. సో మీరందరూ కూడా ఈ బోట్ జర్నీలో తక్కువ అమౌంట్తో జర్నీ చేసేదానికి ఇది ఒక అవకాశం. ఇప్పుడు లోకల్గా ఉండే వాళ్ళంతా కూడా చేసేది ఈ పద్ధతే. అక్కడికి వెళ్తారు, 200 రూపీస్ ఇచ్చేస్తారు ఒక మనిషికి, ఇంచుమించు 1 గంట పైన మనం బోట్లో జర్నీ చేయొచ్చు తెలుసా. చాలా తక్కువ అమౌంట్తో లోకల్ వాళ్ళు చేసే పద్ధతి ఇదే. సో ఎట్లాగో విశ్వనాథ్ వల్ల నాకు అంత ఇంత తెలుసుకున్నాను. సో నా నేను తెలుసుకున్నది మీకు షేర్ చేయాలనుకున్నాను. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కాశీలో 7 గురు గంగాహారతి ఇచ్చేది ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా 7 గురు కలిసి. అప్పుడు మామూలుగా అయితే ఒకరే ఇచ్చేటి ఉండేది, సో ఇప్పుడు 7 మంది ఇచ్చేది ఇప్పుడు అయింది గంగాహారతి. సో ఎవరైనా సరే కాశీకి రావాలనుకున్న వాళ్ళు గంగాహారతి బోట్లోంచి చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే గంగమ్మ ఒడిలోంచి ఇదంతా వీక్షిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే వీలైతే బోట్లోకి వెళ్ళే, బోట్లో కూర్చునేటప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చి దీపం తీసుకున్నారంటే ఇక్కడ దీపం మిగిలిచ్చి బోట్లో నుంచే గంగానది పైన వదిలేయచ్చు అన్నమాట. Thank you.
वेरी क्लियर सिद्धमाला, दिस इज वेरी क्लियर वनमुखी राउंड नेपाली स्टार्टिंग टू एंड ओनली वन लाइनिंग अदर साइडिंग नो लाइनिंग नो ब्लेड कट ओनली वन फेस नेचुरली मैच्योर दिस इज वेरी क्लियर गौरी शंकर विद क्लियर गणेश सेंटर पार्ट ऑफ गणेश गौरी शंकर विद द क्लियर क्लियर गणेश 14 मुखी नेपाली रुद्राक्ष 13 मुखी नेपाली 11 मुखी 9 मुखी गणेश 7 5 एंड 3 ऑल मेड बाय 5 मेटल विद गोल्ड प्लेटिंग 14 मुखी 12 मुखी नेपाली 10 मुखी नेपाली 8 मुखी नेपाली 6 मुखी नेपाली 4 मुखी नेपाली And here is 2 Mukhi. Namah Shivaya. Very natural, clear, Gauri Shankar. Kantha, 33 beads. All sink in water. Good quality, similar piece. Heavy quality. Gauri Shankar, Nepali Rudraksh. 33 beads of Kantha.